కర్నూలు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంట పైర్లు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువులకు గండిపడడంతో కూడా ఆయా సమీపంలోని పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ముఖ్యంగా జిల్లాలోని ఆదోని నియోజకవర్గ పరిధిలో కోసిగి, పెద్ద కడుబూరు, హోలగుంద, హాలహర్వి, ఆలూరు, ఆస్పరి, దేవనకొండ, పత్తికొండ, చిప్పగిరి, మధ్యకెర, తుగ్గలి మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అక్కడక్కడ వాగులు ఉధృతిని పరిశీలించిన అధికారులు ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. దేవనకొండ మండల పరిధిలోని తెర్నేకల్, కరివేముల మధ్యలోని ప్రధాన రహదారిలో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఓ కారు నీటిలో కొట్టుకుపోయిన సంఘటన చోటు చేసుకుంది. రైతులకు సంబంధించిన పంట పొలాలు పూర్తిగా నీట మునగడంతో ఆయా మండలాల సంబంధిత అధికారులు పంట నష్టం అంచనాకు సమాయత్తమయ్యారు. ఏది ఏమైనా అతివృష్టి కారణంగా రైతులు తమ పంట పొలాలు నీటిపాలు కావడంతో కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి పంట నష్టాలను అంచనా వేసి రైతులకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. మొత్తం నిరుడు 2018 కూడా నష్టపరం రాలే. ఈ ఏడు కూడా నష్టపోయినాము రైతులు. ఇంత వర్షాలు లేక మొత్తం నాశనం అయిపోయింది. మా పరిస్థితి ఎట్లా? కూజు రోగం వచ్చి కంది కూలిపోయి మరి ఇప్పుడు మీరు ఏమని చేస్తుంది? మీరు ఏమనుకున్నారు ఇప్పుడు? ఏమో ప్రభుత్వం మాకు ఏదైనా సాయం చేయాలని కోరుకుంటున్నాము. మళ్ళీ మా పరిస్థితి ఎట్లా? పెట్టుబడి 50,000 పెట్టినాము. మా పెట్టుబడి కూడా మాకు రాదు. పెట్టుబడి కానీ కుళ్ళిపోయి అంత మరగడెక్కి కుళ్ళిపోయిన చేనులు అంతా వర్షాలు ఎక్కువై చెరువులు చేనుల ముందుకు ఎక్కి అంత నాశనం అయిపోయింది. స్టార్ట్ దేవనకొండ మాది రమేష్ నా పేరు. దేవనకొండ మండలము పైర్లు నాశనం అయిపోయినాయి. ఫస్ట్ విత్తనం నాటినాము. విత్తనం నాటినాక మళ్ళీ మలిసినాక మళ్ళీ వాన వచ్చింది, కొట్టుకుని పోయింది. మళ్ళీ నాటినాము. నాటినాక మలిసినవి ఎత్తైనవి, ఎత్తైనాక మరుగు వచ్చినది వాన వచ్చి మళ్ళీ అన్నీ కొట్టుకుని పోయినాయి. పెట్టుబడులు గాను రాను 4 ఎకరాలకు గాను 2 లక్షల పైన దాటింది. దీని ప్రభావం ఇట్లు జరిగింది. రైతులకి ఏమి భవిష్యత్తు పెడతారో పెట్టండి మీ నాయకులు. సమస్యలు ఇవి ఇట్లుండదు. దీని పరిస్థితి ఎట్లా చేస్తారో పెట్టండి. దీని సమస్య పెట్టుబడి 4 ఎకరాలకు గాను 4,40,000 దాటింది. 3 లక్షలు పైన పెట్టినాం. పెట్టేదేమి పత్తి ఒక్క పారు కానీ ఇడిపించలేము ఇంతవరకే. దీని ప్రభావం ఏం లేదు. అన్ని వరదలు వచ్చి అన్నీ కొట్టుకొని పోయినట్లే ఉంది. వర్షము ఇటు 3 మాటల నాటేకపోతే కొట్టడం కూడా ఇప్పటికి మాకు నష్టపరిహారం ఏమని అడుగుతున్నాము. ఏడు పల్లెవు 2018లోన కరువు విడి సామాగ్రి కరువు కానీ వెళ్ళా ఏమేమి విడిచిలేదు. అందుకోసమే ప్రభుత్వం ఏమన్నా ఆడుకోమని చెప్తున్నాం. పేరు వెంకటేశు. జగనన్న సార్, రైతులకు మేలు జరుగుతుందని ఆశించాం. పోయిన సంవత్సరం కూడా పంటలు బాగా వచ్చినాయి, ఈ సంవత్సరం కూడా అదే ఆశించాం. కానీ పెట్టిన పెట్టుబడి దాదాపు అంటే మా పెట్టుబడి కాదని చెప్పి మాకు ఒక ఎకరాకు వచ్చేసి 50,000 పోయింది. మిర్చి అయితే అసలు పండిన పంట ఇంతవరకు కాయగాసింది కానీ రాలిపోవడానికే మొత్తం వర్షానికి రాలిపోవడము, పింజ పట్టుకోకపోవడము, చెట్లు చచ్చిపోవడం ఎక్కువైపోయింది. ఎట్లా కానీ ప్రభుత్వం ఆలోచించి అధికారులని ఎక్కడైతే వర్షం ఎక్కువైంది అందరి కడవే పర్యవేక్షణ చేసి మాకు ఎటువంటి పరిస్థితుల్లో ఎకరాకి ఒక 30,000 దాకా ఇచ్చి ఆదుకోవాలని. రైతులే రైతే రాదంటున్నారు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఇది అనుకుంటున్నాం. కానీ జగనన్న ప్రభుత్వం వస్తే మేము బాగా ఆదుకుంటారు, బాగా పంటలు వస్తాయి అనుకుంటున్నాం. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లోన ముఖ్యమంత్రి దీని గురించి ఆలోచన చేసి అధికారులను పంపించి మాకు ఎటువంటి పరిస్థితుల్లో పంట నష్టపరిహారం ఇస్తే బాగుంటాం. లేదంటావా, మాకు ఒకటే దారి, ఊరి తాడే తప్ప వేరేది ఏది లేదు. మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం.